మీకు అధికారం ఇస్తే ఏం చేస్తారో చూపించారు. ఒక పక్క స్కిల్ డెవలప్మెంట్, ఒక పక్క ఫైబర్ నెట్, ఓ పక్క ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇన్ని స్కామ్లు చేసి ఈరోజు ఎక్కడున్నారో చూసాం. తిరిగి మళ్ళీ తప్పుడు ప్రచారం. జైలుకి వెళ్ళినప్పుడు ఇంత బరువు ఉండేవారు, జైలు నుంచి వచ్చేసరికి జైలు ఇంకా జైల్లో ఈరోజు నిన్న వారు ఫ్యామిలీ మెంబర్స్ ట్వీట్లు చూసాం 5 కేజీలు బరువు తగ్గిపోయారని. ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు బరువు సహజంగా ఒక ఖైదీని లోపల పెట్టేటప్పుడు సహజంగా చూసేటువంటిది ఆ బాడీ వెయిట్ ఎంత ఉంది, మిగిలినటువంటి వారి హెల్త్ ఎలా ఉందనేటువంటి అన్నీ చెక్ చేసే జైల్లో పెడతారు. చంద్రబాబు నాయుడు గారిని గత నెల 10వ తారీఖు 11వ తారీఖు ఎప్పుడైతే రిమాండ్కి తీసుకున్నారో ఆ రోజు ఆయన బరువు 66 కేజీలు. ఈరోజు బరువు మాకు సంబంధించినటువంటి అధికారులు చెప్పారు, నేను అఫీషియల్గా చెప్తున్నాను, నేను సరదాగా చెప్పట్లా. ఆయన బరువు 67 కేజీలు, కేజీ పెరిగాడు జైల్లో ఆయన. మరి ఇంట్లో బాగా చూసుకుంటున్నట్ట, జైల్లో బాగా చూసుకుంటున్నట్ట, ఎవరికి లేని అనుమానాలు కుటుంబ సభ్యులకి ఎందుకు వస్తున్నాయనేది మా అనుమానం. ఈరోజు వారి కొడుకు, వారి భార్య, వారి కోడలు, వారి మరిదిగా బామ్మరిది గారు వీరందరి వాళ్ళకి ట్వీట్లు చూస్తే లైఫ్ ఎట్ రిస్క్ ఎట్ ఆఫ్ సిబిఎన్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ నడుపుతూ ఉన్నారు. మాకెవరికి అనుమానం లేదు, ఆయన లైఫ్కి ఏం రిస్క్ ఉంటుంది అనేటువంటిది మాకు అనుమానం లేదు. ఎందుకంటే ఆయన 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో ఎక్కడా లేనటువంటి భద్రతతో ఆయన భద్రంగా ఉన్నాడు అక్కడ. ఎవరికి లేనటువంటి అనుమానాలు మీకెందుకు వస్తున్నాయి? అసలు మా అందరికీ మీ మీద అనుమానం వస్తుంది. నా తాలూకా వ్యక్తిగతమైనటువంటి ఒక సలహా లేకపోతే ఒక అభిప్రాయం, అలా చంద్రబాబు నాయుడు గారికి రోజు ఏదైతే కోర్టు ఒక అవకాశం ఇచ్చిందో, ఇంటి నుంచి భోజనం తినేటువంటి దానికి అవకాశం ఇచ్చింది, నేను మీ ద్వారా జైలు అధికారులు కోరుతా ఉన్నా, నా వ్యక్తిగతంగా కోరుతా ఉన్నా, నాకెందుకు వారి మీద అనుమానం ఉంది? ముందు ఆ లోకేష్ని కూర్చోబెట్టి ఆయన తండ్రికి పంపించినటువంటి ఆ భోజనం ఏదైందో, రోజు ఆ పప్పో లేకపోతే ఇంకోటో ఏదైతే ఆయన రోజు తింటున్నాడో, ముందు ఈయనతో తినిపించి తర్వాత ఆయన తండ్రితో తినిపించాలన్నటువంటిది నా అభిప్రాయం. లేకపోతే ఎవరికి లేని అనుమానాలు మీకెందుకు వస్తున్నాయి? 66 కేజీలతో వచ్చినటువంటి వ్యక్తి 67 కేజీ, కేజీ బరువు పెరిగాడు ఆయన. ఎంత బాగా ఆయన ఉన్నాడు, నిన్న డాక్టర్లు కూడా ఇచ్చారు ఆయనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, అంత బ్రహ్మాండంగా ఉన్నాడని చెప్పి డాక్టర్లు ఇచ్చారు. మీరు ఒక పక్క ఆయన్ని వదిలేసి ఈ తీసుకుని వచ్చి ఈ ప్రచారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం ఇచ్చేయడమే నాకు తెలియగలుగుతాను. ఏదేమైనప్పటికీ మీరందరూ కూడా ఈ సో కాల్డ్ పార్టీలు కానీ, సో కాల్డ్ ఎల్లో మీడియా కానీ, సో కాల్డ్ ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి పత్రికలకు కానీ, సోషల్ మీడియా కానీ, ఇతరులకు కానీ, మీరందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, మీరు ఎన్ఆర్ఏలు, మీకు ఈ రాష్ట్రానికి సంబంధం లేదు, మీరు కేవలం ఈ రాష్ట్రాన్ని ఒక సంపదగా చూస్తూ ఉన్నారు, దీన్ని దోచుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు, మిమ్మల్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది మరొకసారి గమనించమని చెప్పి మీ ద్వారా వారందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికి 53 సంవత్సరాలు? ఆయన స్కిన్ ఎలర్జీ ఎప్పటి నుంచో ఉంది, మేము జైల్లో పెట్టిన తర్వాత రాలేదే నాకు తెలిసి. అలా కాదండి, మామూలుగా తప్పు నా నేను వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు. మామూలుగా ఆయనకి ఏదో స్కిన్ ప్రాబ్లం ఉందనేటువంటిది మాకు సహజంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి అంశం, కానీ మేము జైల్లో పెట్టడం వల్ల ఎలర్జీ వచ్చింది అనేటువంటిది అది అబద్ధం అనేటువంటిది నా అభిప్రాయం. అదే అండి, నేను అందుకని చెప్పాను అది వెల్నెస్ సెంటర్ కాదు జైలు, అది నీకు కావాల్సిన 26, 25 పెట్టుకోవడానికి అదేమన్నా వెల్నెస్ సెంటరా? ఏ హెల్త్ కండిషన్ బాగాలేదనుకోండి మీరు అన్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు, అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. అయినప్పటికీ ఈయన విఐపీ క్రిమినల్ కాబట్టి ఈయనకి అక్కడే పెట్టి 24 గంటలు ఆయనకి డాక్టర్లని పర్యవేక్షణలో పెట్టి ఏ ఇబ్బంది వచ్చినా, ఎప్పుడు జలుబు వచ్చినా, ఎప్పుడు జ్వరం వచ్చినా, ఎప్పుడు దోమ కుట్టినా, ఏం చేసినా సరే ఎప్పటికప్పుడు వారికి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి దానికి డాక్టర్ల పర్యవేక్షణ ఉన్నారు. బాడీకి
అవన్నీ ఉన్నాయనుకున్నప్పుడు ఏ తప్పు చేయకూడదు. నాకు జలుబు ఉంది, నాకు జ్వరం ఉంది, నాకు స్కిన్ ఎలర్జీ ఉంది, నాకు 73 సంవత్సరాల వయసు ఉంది, ఇవన్నీ ఆలోచనలు భయం ఉన్నప్పుడు నువ్వు తప్పు చేయకూడదు. ఏ 73 సంవత్సరాల్లో 300 కోట్లు కొట్టివచ్చు కానీ 73 సంవత్సరాల్లో జైల్లోకి వెళ్ళకూడదా? ఇదే డిస్కషన్ నాకు తెలియగడుగుతాను. సో ఏదేమైనప్పటికీ ఈ వ్యవస్థ అనేటువంటిదే దానికి ఉన్నది. తప్పు చేసినటువంటి వారు మళ్ళీ ఏమంటారు, పశ్చాత్తాపం అవుతారో లేకపోతే ఇంకోటో, అందుకనే కదా ఈ జైలు వ్యవస్థలు ఉన్నవి. సో ఏదేమైనప్పటికీ వారి మర్డర్ చేసినటువంటి వ్యక్తి అయినా లేకపోతే ఇంకో తప్పు చేసినటువంటి వ్యక్తి అయినా లేదా ఈయనలాగా ఆ డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి అయినా జైల్లో పెట్టిన తర్వాత ప్రభుత్వానికి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలది, వారి ఆరోగ్యం బాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. సో దాంట్లో ఏ రకమైనటువంటి లోటు లేకుండా చూసుకుంటాం. మరో నెల పోయేసరికి ఆయన 67 కాదు 68 కేజీలు అయ్యేటువంటి బాధ్యత మాది మేము చూసుకుంటాం జాగ్రత్త. థ్యాంక్ యూ.